హలో పాలుగారండి, నేను నిర్మలమ్మగారు అబ్బాయినండి. ఏ నిర్మలమ్మగారు అబ్బాయి? ఓ, కిరణ్ కొట్టి నిర్మలమ్మగారు అబ్బాయా? చెప్పమ్మా. మొన్న మధ్యన రుతుగారు అమ్మాయికి బెంగళూరు సంబంధం తెచ్చారంట కదండి, అది సెట్ అవ్వలేదంట కదండి. అది మా సిస్టర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందా లేదని మా అమ్మగారు అడగమంటున్నారండి. పెళ్ళా? ఒకసారి అవడబెట్టి రెండుసార్లు అయింది. పెళ్ళైన అమ్మాయిలు అతను టార్చర్ తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయారు. అవునండి. ఆ కుర్రడు మహా శాడిస్ట్ అట, నాకు మొన్నే తెలిసింది. పెళ్లి చేసుకుని రకరకాల హింసలు పెట్టి అమ్మాయి పారిపోయేలా చేయడం, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వాడు ఎలాంటి వాడట? గొప్ప సంబంధం అన్నారు, మంచి సంబంధం అన్నారు. ఎంత యాక్ట్ చేశారు, ఎంత యాక్ట్ చేశారు. పైగా మరి వాళ్ళు క్రైస్తవులట. ఆ రుతుగారు అమ్మాయి మీద దేవుడు కృపంది కాబట్టి ఆ సంబంధం తప్పిపోయింది. చూడడానికి బాగున్నారను, డబ్బు బాగా సంపాదిస్తున్నారను, తొందరపడి ఏ సంబంధం చేయకూడదు. ప్రార్థన చేసుకుని దేవుడు నడిపితే చేయాలంతే. ఎందుకంటే భయంకరమైన దినాల్లో దేవుడు కొన్నింటిని మన జీవితాలలోనికి రానివ్వడు. అందుకు కారణమేంటో మనకెప్పటికీ తెలియకపోవచ్చు, కానీ కారణం మాత్రం ఉంటుంది. అలాగే దేవుడు కొన్నింటిని మన జీవితంలోనికి పంపించాలి అనుకుంటాడు. మనం లోబడితే ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎందరో అడ్డుపడినా వాటిని మనకిస్తాడు. ఇదిగో వీరి వివాహంలాగా.